నమస్కారం. ప్రకాశం జిల్లా సింగరాయకొండను బుధవారం నుంచి రెడ్ జోన్గా ప్రకటించారు అధికారులు. నేడు బుధవారం మధ్యాహ్నం 2 గంటల నుండి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు లాక్డౌన్ పూర్తిగా అమలు చేయనున్నట్లు మండల టాస్క్ ఫోర్స్ కమిటీ చైర్మన్ తహసీల్దార్ ఈ మేరకు ప్రకటనలు జారీ చేశారు. సింగరాయకొండలో గత 2 రోజులుగా గ్రామ పంచాయతీ పరిధిలోని కరోనా ఉధృతి ఎక్కువగా ఉందని కేసులు నమోదవుతున్నాయి. ఈ మేరకు సింగరాయకొండ కోవిడ్ టాస్క్ ఫోర్స్ కమిటీ చైర్మన్ మరియు తహసీల్దార్ ఆవేదన వ్యక్తం చేశారు. సింగరాయకొండ పంచాయతీ పరిధిలోని రైల్వే స్టేషన్ రోడ్డుకు ఇరువైపులా కరోనా పాజిటివ్ కేసులు అధికంగా నమోదయ్యాయని, దానికి కారణంగా టాస్క్ ఫోర్స్ కమిటీ సింగరాయకొండలో రెడ్ జోన్గా ప్రకటించింది. బుధవారం నుండి సింగరాయకొండలో మధ్యాహ్నం 2 గంటల నుండి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు పూర్తిగా పట్టణంలో గ్రామ పంచాయతీ పరిధిలో లాక్డౌన్ అనేది అమల్లో ఉంటుందని ఈ మేరకు తహసీల్దార్ హుషారాని తెలియజేశారు. ప్రజలు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, వ్యక్తిగత దూరం పాటించాలని, ఇంటికే పరిమితం కావాలని, సురక్షితంగా ఉండాలని ఆమె ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. లాక్డౌన్ సమయంలో ఎవరూ కూడా బయటకు రావద్దని, ఆ విధంగా కోవిడ్ నిబంధనలు లాక్డౌన్ ఆంక్షలను ఎవరైనా అతిక్రమిస్తే వారిపై కేసులు నమోదు చేస్తామని ఈ సందర్భంగా ఆమె హెచ్చరించారు. వీలైనంత వరకు ప్రతి ఒక్కరూ హోమ్ ఐసోలేషన్లో ఉండే విధంగా ప్రయత్నం చేయాలని, ఒకవేళ ఏదైనా అత్యవసరంగా బయటికి వస్తే మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. తప్పనిసరిగా మధ్యాహ్నం 2 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అనేది, ఆంక్షలు అనేవి కఠినంగా అమలవుతాయని ఈ మేరకు ఆమె హెచ్చరికలు జారీ చేశారు. తర్వాత కోవిడ్ నిబంధనల ప్రకారం ఎప్పుడైతే కరోనా పాజిటివ్ల సంఖ్య తగ్గుతుందో తర్వాత ఈ ఆంక్షలు అనేవి సడలించడానికి అవకాశం ఉంటుందని ఆమె ఈ మేరకు తెలియదు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి మరియు షేర్ చేయండి. థ్యాంక్ యూ వ్యూవర్స్.